సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్. సో ఈరోజు నిఫ్టీ అగైన్ మళ్ళీ ఆల్ టైమ్ హై 21,450 దగ్గర క్లోజ్ అయిందండి. అండ్ లాస్ట్ 2 డేస్ పర్టికులర్గా మార్కెట్లో టూ మచ్ బుల్ మార్కెట్ ర్యాలీ నడుస్తుంది. అమెరికా ఫెడ్ మీటింగ్స్ వాళ్ళు క్లియర్గా 2024 కల్లా వడ్డీ రేట్లు కంప్లీట్గా పెంచడంలో ఆపేస్తున్నారు, ప్లస్ వడ్డీ రేట్లకి తగ్గబోతున్నాయి నెక్స్ట్ ఇయర్లో అని చెప్పేసి స్ట్రాంగ్ ఇండికేషన్ రావడంతో అండ్ వరల్డ్ వైడ్గా ఒకసారి ర్యాలీ స్టార్ట్ అయిందండి. ఇండియాలో కూడా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఐటీ నిఫ్టీ కానీ అన్ని ఇండెక్స్లు మొత్తం సెక్యులర్ ర్యాలీ జరుగుతుంది కాబట్టి మార్కెట్ ఎవ్రీడే ఆల్మోస్ట్ 250 పాయింట్స్ నిఫ్టీ గ్యాదర్ చేస్తుంది లాస్ట్ 2 డేస్ నుంచి అంటే ఊహించుకోవచ్చు. ఒకప్పుడు 21,000 రావటమే చాలా కష్టం ఈ రెండింగ్ అన్న మార్కెట్ కాస్తే ఇంకా డిసెంబర్ ఇంకా ఒక 15 డేస్ ఉందనగానే డిసెంబర్ క్లోజింగ్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ 21,450 దాకా వచ్చింది అంటే మీరు అనుకోవచ్చు ఎంత స్ట్రాంగ్గా ర్యాలీ నడుస్తుందేమని. ఎవరైనా ఎస్ఐపి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది తర్వాత చూద్దాం అని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతుంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇలానే డిలే అవుతుంది తప్ప మార్కెట్లో చాలామంది బిగ్ ర్యాలీ మిస్ అయ్యారండి. ఊహించండి, లాస్ట్ 33 ఇయర్స్లో నిఫ్టీ యావరేజ్ మీద 7 to 2 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చిందండి. 7 to 2 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ యావరేజ్ మీద 13.7% రిటర్న్స్ అప్పున 13.7% రిటర్న్స్ అప్పున గత 33 ఇయర్స్లో 7 to 2 టైమ్స్ వచ్చింది. ఈ సంవత్సరం ఎల్లోని కూడా 15% రిటర్న్స్ వస్తున్నాయి. ఈలోపు ఎన్నో బ్యాడ్ న్యూస్, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వస్తూనే ఉంటుందండి. వాటిని డిస్కౌంట్ చేసుకుంటే మార్కెట్ ముందుకు పోతూనే ఉంటుంది. 1 ఇయర్ బ్యాక్ బోసే మార్కెట్ ఇలా 21,500 దగ్గరలో మార్కెట్ ఉంటుంది అని చెప్తే ఎవరు నమ్మపోవచ్చేమో. వరల్డ్ వైడ్గా రిసెషన్ ఫియర్స్, వరల్డ్ వైడ్గా ఇన్ఫ్లేషన్ అండ్ కరెన్సీ అండ్ వార్స్ వీటన్నిటితోటి మార్కెట్ ఎక్కడ డిసిషన్లోకి ఎంటర్ అవుద్దని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున గాసిప్స్ రన్ అయ్యండి. బట్ స్టిల్ వరల్డ్ మార్కెట్స్ అన్ని ఆల్ టైమ్ హై వచ్చేసింది. ఇండియన్ ఒకటే కాదండి, అమెరికా మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఆల్మోస్ట్ యూరప్ మార్కెట్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. మన మార్కెట్ కూడా ఆల్ టైమ్ హైకి వచ్చేసింది. అంటే మెజారిటీ ఈక్విటీ మార్కెట్ వరల్డ్ వైడ్గా ఎక్సెప్ట్ జపాన్, చైనా అండ్ హాంకాంగ్, మిగతా మార్కెట్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హై దగ్గరలోనే ఉన్నాయి అన్నమాట. అన్ని ఎవ్రీడే ఆల్ టైమ్ హై టచ్ అవ్వకుండా ముందు పోతూనే ఉన్నాయి. సో ఇండియా జీడిపి గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంటాం వరల్డ్లోనే, అంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటాం అనేది రీసెంట్గా స్టేట్ ఎలక్షన్స్లో క్లూస్ రావటం అండ్ అమెరికాలో ఫెడ్ మీటింగ్ జరిగి వడ్డీ రేట్లు ఇక పీక్ లెవెల్కి వచ్చేసింది, నెక్స్ట్ 2024 నుంచి తగ్గుద్ది అనే క్లూస్ ఇవ్వటం వల్ల మార్కెట్లో ఒకసారిగా బుల్ ర్యాలీ స్టార్ట్ అయిందండి. ఏ ఇండెక్స్లో అయితే బాగా డిస్కౌంట్లో ఉన్నాయో లైక్ ఐటీ ఇండెక్స్ కావచ్చు, బ్యాంక్ ఇండెక్స్ కావచ్చు, అవన్నీ కూడా ఒకసారిగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇది కంటిన్యూ అవుతుందండి. అండ్ అందరూ నెక్స్ట్ మంత్ మార్చ్ టార్గెట్ 22,000 పెట్టుకున్నారు, అది కాదు ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. దీన్ని బట్టి మొత్తానికి ఏదైనా కానీ మార్కెట్లో బుల్ మార్కెట్ ర్యాలీ రన్ అవుతుంది. అండ్ మీరు కనుక ఇంకా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మార్కెట్ పడితే డిప్ అయితే ఇన్వెస్ట్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళకి మాత్రం ఆ మాత్రం ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఎస్ఐపి కంటిన్యూ చేయండి, కొత్తగా ఎవరైనా ఉన్నా సరే అకౌంట్లు ఓపెన్ చేయండి ఎస్ఐపి అకౌంట్స్. అండ్ మార్కెట్ డిప్ అయినప్పుడు అడిషనల్ నీడ్స్ కొంటా ఉండండి, అంతేగాని పడేంతవరకు వెయిట్ చేద్దామని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకోవడం ద్వారా మార్కెట్లో మీకు ఎంట్రీ లేకపోవచ్చు. జస్ట్ ఊహించుకోండి, 15 ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ పెట్టిన వాళ్ళందరికీ కూడా 10% వచ్చింది ఆల్రెడీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్. కాబట్టి పోస్ట్ పోన్ చేయమక్కండి, ఇండియా గ్రోత్ స్టోరీలో అండ్ పార్టిసిపేట్ చేయండి. ఓకే, సో మార్కెట్ ఏ రోజు కా రోజు బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ అన్ని డిస్కౌంట్ చేసుకుంటే ముందు పోతూనే ఉందండి. అండ్ 33 ఇయర్స్లో 7 to 2 టైమ్స్ మార్కెట్ మూవ్ అయిందంటే మీరు ఊహించుకోవచ్చు ఎన్ని బ్యాడ్ న్యూస్ మొత్తం డిస్కౌంట్ చేసుకుంటే ఈ మార్కెట్ ముందుకు పోతుందో. కాబట్టి ఎవరైనా నిఫ్టీ సెన్సెక్స్ రెండింటిలో మూవ్ పెట్టాలని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీకు యావరేజ్ మీద 13 to 14% అండ్ డిప్లో కూడా యావరేజ్ చేసుకునేలాగా ఉంటే 15 to 16% లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీకు గ్యారంటీగా వస్తుంది. రెండవది జీరో అయ్యే ఛాన్సే లేదు, నిఫ్టీ సెన్సెక్స్ లాంటి లార్జ్ క్యాప్ బ్లూ చిప్ కంపెనీస్ జీరో అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఇండియన్ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడున్నది జస్ట్ స్టార్టింగ్ బుల్ మార్కెట్ అండి, నెక్స్ట్ 10 ఇయర్స్లో కూడా ఈ మార్కెట్ ర్యాలీ అంతే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది వాలటిలిటీ అసెట్ కాబట్టి అప్పుడప్పుడు ఒక 12 పాయింట్స్ అలా డిప్ అవ్వచ్చేమో కానీ, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం వెల్త్ క్రియేషన్ అవటం పక్క. ఓకే, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయటం మాత్రం మన ఇది మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా అని చెప్పేసి. సో ఎవ్రీడే ఇట్లా రికార్డ్ అవుతూనే ఉంటుందండి నెక్స్ట్ మార్చ్ వరకు కూడా. బహుశా మనం బుల్ మార్కెట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టున్నాం, ఇది ఇంకా కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.